విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సరస్వతి పార్క్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కింగ్ జార్జ్ హాస్పిటల్లో పిల్లల వార్డులో ముందుగా కేక్ కటింగ్ చేసి పిల్లలకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ వద్ద గల అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. రోటరీ బ్లడ్ బ్యాంక్లో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సరస్వతి పార్క్ సభ్యులు బీసీహే చప్పారావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చలనచిత్ర పరిశ్రమలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మంచి మనిషి మానవత్వం మనిషి ఎవరైనా ఉన్నారంటే దానికి మారు పేరే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు ఎంతోమంది ధనికంగా ఆదాయ వనరులు వస్తు సంపాదిస్తున్న పేదల పక్షాన కానీ ఒక బడుగుల పక్షాన కానీ ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మహేష్ బాబు గారే. ఎందుకంటే ఈరోజు చలనచిత్ర పరిశ్రమలు ఎంతోమంది సంపాదించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినా మహేష్ బాబు గారు మాత్రం కనీసం ఇప్పటికీ 3000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి ఒక మహోన్నత వ్యక్తిగా ఒక దేవుడిగా ఈరోజు ప్రజల హృదయాల్లో తెలుగు రాష్ట్రాల హృదయాల్లో నిలిచిపోయారంటే ఒక సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారికి దక్కుతుంది. ఎందుకంటే అది ఆయన రక్తంలోనే ఉంది. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆనాడు ఇండస్ట్రీలో కరువు రోజుల్లో వరదలు వచ్చిన రోజుల్లో సేవ సహాయం అంటే ఫస్ట్ కృష్ణ గారు గుర్తొచ్చారు. ఆయన పునుగు పుచ్చుకొని తండ్రి మించిన తనేడుగా ఈరోజు నటనలైతేనేమి సేవా తత్పరతలో అయితేనేమి ఒక ఉన్న స్థానానికి చేరుకున్న మహేష్ బాబు గారికి మేమందరం ఆయన అభిమానం చెప్పుకోవడానికి ఆయన చేస్తున్న సేవకి మేము ఆయన మార్గంలో నడాలని చెప్పి ఆయన దారిలో వెళ్లాలని చెప్పి మా అభిమానులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమం చేయడం ముందుగా ఆయనకి చిన్నారులు అంటే ఎంతో మంది ఎంతో ఇష్టం. ఆ చిన్నారుల సమక్షంలో కేజెచ్చులు పిల్లల వాటిలో కేక్ కట్ చేసి పిల్లలకి పాలు పండ్లు రొట్లు పంపిణీ చేశాం. మా మహేష్ ఒక అత్యంత ప్రియమైన పిల్లలకు పండ్లు బ్రెడ్లు మళ్ళీ పాలు ఇతర వాళ్ళకి మౌలిక సదుపాయాలను చేయడం జరిగింది. బ్రెడ్స్ తదుపరి కార్యక్రమంలోని తదుపరి కార్యక్రమం ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధులు వాళ్ళు చూస్తుంటే ఏదో అదే మా వృద్ధులు కూడా మా ఆర్థికంగా వాళ్ళు కూడా కొంత సహాయం చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ రోటరీ బ్లడ్ బ్యాంక్ లోని దాదాపు మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం ఇంచుమించు ఒక 100 మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు ఇంకా బ్లడ్ దాన్ ఇస్తూనే ఉన్నారు. కార్యక్రమం ఇలా కొనసాగాలని మా మహేష్ బాబు మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకుంటూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ తనను చూసి మిగతా హీరోలు కూడా తెలుసుకొని నేటికి 3000 ప్లస్ గుండె ఆపరేషన్లు చేయించి నేటికి ఎవర్ గ్రీన్ వరల్డ్ వైడ్ ప్రిన్స్ సూపర్ స్టార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఫ్యాన్స్ ఎంతో ఆశాకరించిన ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.